శుభం వ్యాధి శ్రీగురుభ్యో నమః. వృషిక రాశి వారికి జనవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకుంటూ కొత్త సంవత్సరంలో ఆరంభమవుతున్న మంచి పనులు ఏంటి, చెడు జరగబోతుంది కూడా మనం శ్రీకారం చుట్టి మంచి జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళడం చేసే ప్రయత్నాల్లో ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఈ వృషిక రాశి వారికి వారసులో కేతువు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. సెకండ్ హౌస్లో వాళ్ళు కనబడుతున్న బుధాదిత్య యోగము, థర్డ్ హౌస్లో శని గురువు యొక్క ప్రభావం, నీచభంగా రాజయోగం పొందిన గురుడు కూడా అక్కడ ఉన్నాడు. అలాగే వాళ్ళకి షష్ఠ స్థానంలో కుజుడు అద్భుతమైన ప్రదేశంలో ఉన్నాడు. సప్తమంలో రాహు కూడా బాగున్నాడు. అంటే రాహు కేతువుల మధ్య అన్ని పడిపోయినట్టుగా కాలశర్ప దోషం యోగాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి మన వృషిక రాశి వారికి. సో రాశిలో ఉన్న కేతువు ప్లస్ గురు శుక్రుడు యొక్క ప్రభావం అయితే వీడి మీద బాగానే కనిపిస్తుంది. చంచల మనస్తత్వంతో చేసే కొన్ని నిర్ణయాలని కంట్రోల్ చేయకపోతే మాత్రం మీరు చేసే నిర్ణయాల్లోనే మీరే మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం నిదానంగా పేషెన్స్గా ఉండి జాగ్రత్తగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. నిర్ణయాన్ని 1-2 సార్లు ఆలోచించి కన్సల్ట్ చేసి అప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయడం ప్రయత్నించండి. లగ్నంలో కేతు ప్లస్ శుక్రుడు అక్కడ ఉన్నాడు కాబట్టి మనం ఒకప్పుడు ఏదో అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అదే అనుకుంటూ మాత్రం ముందుకు వెళ్ళకండి. ఒకప్పుడు ఇదే పని చేస్తే సక్సెస్ఫుల్ అయ్యి ఇప్పుడు అదే పని చేద్దామని మాత్రం ముందుకు వెళ్ళకండి. దయచేసి చెప్పేది అర్థం చేసుకోండి. ఇక్కడ బుధాదిత్య యోగం అని సెకండ్ హౌస్ ఉంది కాబట్టి ధన కుటుంబ వాక్ విద్యాస్థానంలో ఉంది. అంచేత మీ నేర్చుకున్న విద్యకు సంబంధించిన వ్యాపారం చేసినా, ధనం ఇన్వెస్ట్మెంట్ వ్యాపారంలో పెట్టినా, కుటుంబపరంగా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్తో కలుస్తున్న చేసే వ్యాపారంలో కానీ రీప్లేస్మెంట్ పెట్టినా, అలాగే వాక్ మీ మాటగారతనంతో డబ్బు సంపాదించాలనుకుని చెప్పి ఏమైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కోచింగ్ సెంటర్స్ రన్ చేయాలని చెప్పి దానికి శ్రీకారం చుట్టినా, ఏది మొదలుపెట్టినా కూడా అందులో 110% సక్సెస్ అనేది ఇప్పుడు కనిపిస్తుంది. సో దాన్ని శ్రీకారం చేయండి. 15 రోజుల్లో ఒక బిఫోర్ 7th 8th లోపల మంచి రోజులు ఉన్నాయని కూడా మనకు తెలుసు కాబట్టి ఈ రోజు లోపలే ఏదైనా మీరు ఆరంభించగలిగితే అందులో కూడా మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉంది. తర్వాత శని గురువులు ఇద్దరూ డెఫినెట్గా ఒక యోగం ఇస్తున్నారు, విక్రమస్థానం ఉన్నారు కాబట్టి ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ అంటారు. కాబట్టి ఎంత ధైర్యంగా సాహసంగా కొత్త వెంచర్స్, అప్పుడే లాస్ట్ 1 ఇయర్ నుండి ఈ యొక్క కోవిడ్ అనే ఒక దాని ప్రభావం వల్ల మనంతా నష్టపోయినట్టు ఉన్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ రివోక్ చేసుకోవడానికి ఏదైనా ప్రయత్నం చేయగలిగితే సక్సెస్ అనేది బాగానే కనిపిస్తుంది. 6 ఇంట్లో రాహు పాపగ్రహాలు 3-6 పలకడం మంచి చేస్తాయి కాబట్టి స్వక్షేత్రంలో ఉన్నాడు. షష్ఠాధిపతి సస్వస్థానం పొందడం ఒక యోగం కాబట్టి అక్కడ 45 రోజులు ఉంటాడు. సో 45 రోజులు సంగతి పక్కన పెట్టడం, మొదటి 15 రోజుల్లో కూడా మనం ఏదైనా భూమికి సంబంధించిన వ్యాపారం కానీ, ట్రేడింగ్ కానీ, ప్లాట్కి సంబంధించిన కానీ, లేకపోతే మధ్యవర్తి వహించి కమిషన్ బేసిస్లో చేసే వ్యాపార వ్యవహారాలు కానీ, ఏదైనా భూమికి సంబంధించిన, అగ్రికల్చర్ సంబంధించిన కానీ, ఆర్గానిక్ ఇండస్ట్రీకి సంబంధించిన కానీ, లేకపోతే ఒక రైతుకి సంబంధించిన వ్యాపార వ్యవహారం కానీ, లేకపోతే ఎక్కడ తీసుకుని డెవలప్మెంట్ చేద్దామనుకునే ఒక ఆలోచనతో ముందుకెళ్ళాలనుకునే వీటన్నిటికీ కూడా ఈ 15 రోజుల్లో ఏదైనా ఇనిషియేట్ చేసుకోగలిగితే అది సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. అలాగే సప్తమలో ఉన్న రాహు ఎవరైతే ఉన్నాడో ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా భార్యాభర్తలు ఎవరు వారు ప్యారలల్గా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి వాళ్ళకు, ఎవరు ఉద్యోగులు వాడే, ఎవరు డెవలప్మెంట్ వాడే, ఆ రకంగా ఈ సంవత్సరం పొడుగునా వాళ్ళకి జరుగుతుంది కాబట్టి దాన్ని మనం పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు డెవలప్మెంట్స్ వాళ్ళకి ఉంటాయి, అలాగే యోగాలు కూడా వాళ్ళకి ఉంటాయి. రాహు కేతులు అనేది వీళ్ళని నష్టపరిచే పరిస్థితులు ఏమాత్రం లేదని చెప్పడానికి అవకాశం ఉంది. ఇక్కడ మనం చూసుకోవాల్సింది అంటే శుక్రుడు రాశిలో ఉన్నాడు, కేతుతో కలిసి ఉన్నాడు. శుక్రుడు కొంతవరకు శత్రుక్షేత్రం పడి ఉండడం వల్ల శుక్రపు రోగం ఎక్కడో ఒక చోట ఆగుతుంది. అంటే మనకు ఒక నేమ్ కానీ ఫేమ్ కానీ ఇచ్చే ప్రదేశం కానీ, అలాగే మన భోగాలతో కూడిన రాజ్యం ఇచ్చే ప్రదేశంలో కానీ కొంతవరకు బలహీన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి శుక్రుడు అంతకాలం కొంచెం మాటగారితనం కంట్రోల్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించగలిగితే సక్సెస్ ఉంటుంది. అన్నిటికీ ముఖ్యంగా మనకంటే 3వ స్థానంలో గురు శని ఉన్నారు కాబట్టి, బుధాదిత్యం కూడా సెండో ఇంట్లో ఉంది కాబట్టి ఇక్కడ దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్లే వాళ్ళకి ఈ శుక్రకేతువుల యొక్క ప్రభావం రాశి ఏదైతే ఉంటుందో అది కొంచెం తగ్గుతుంది కాబట్టి డెఫినెట్గా ఆ విధంగా మంత్ర సాధన చేసుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. వృషిక రాశి వారికి అన్ని విధాలుగా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5x8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.